Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP, BJP, Janasena, Pottupai, Clarity, Vachedi, Apudena, AP Rajakeyalalo, Sami Karanalu, Veganga Martunai, Vache Ennikala Kosam, Partilu, Kotta Vyuhalato, Siddhamavutunai. ముఖ్యమంత్రి జగన్ ఓడించడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనని పవన్ సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పుడు తేలాల్సింది బీజేపీ విషయం. బీజేపీ రాష్ట్రంలో అంత బలంగా లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఆ పార్టీ మద్దతు ఇక్కడ పోటీ పడుతున్న మూడు పార్టీలు కోరుకుంటున్నాయి. జనసేన టీడీపీ పొత్తు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ నేతలు మాత్రం జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని, టీడీపీతో పొత్తు ఉండదని తేల్చి చెబుతున్నారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. ఏ అవకాశం వదులుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. అదే సమయంలో ఏపీ బీజేపీలోని ముఖ్య నేతల్లో పొత్తులపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుతో కలిసిన పవన్తోనూ పొత్తు అవసరం లేదని కొందరు చెబుతూ ఉంటే, పార్టీ బలోపేతం కావాలంటే మూడు పార్టీలు కలిసి ఉండడం మంచిదనే అభిప్రాయం మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. కానీ బీజేపీ ముఖ్య నాయకత్వం మాత్రం టీడీపీ గతంలో తమతో వ్యవహరించిన తీరుపైన ఇంకా ఆగ్రహంగానే ఉన్నారని, పొత్తుకు ఛాన్స్ లేదని కమలం పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ నవంబర్ 11 విశాఖ రానున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటుగా పార్టీ నేతలతోనూ ప్రధాని సమావేశం కానున్నారు. బహిరంగ సభలోనూ పాల్గొంటున్నారు. ఇదే సమయంలో పార్టీ నేతలకు ప్రధాని దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని విశాఖ పర్యటనకు ముందే తెలంగాణలో మునుగోడు ఫలితం వెల్లడి కానుంది. దీంతో ఏపీలో పార్టీ భవిష్యత్ పైన ప్రధాని ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతోంది. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా నాడు ప్రధాని మోదీ టీడీపీ లక్ష్యంగా విమర్శలు చేశారు. 2019 ఎన్నికలలో జగన్ సీఎం అయిన తరువాత రాజకీయంగా ఏపీలో ప్రధాని మోదీ రాజకీయ సభల్లో పాల్గొనలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమరావతికి మద్దతుగా రైతుల యాత్రలో పాల్గొనాలని సీఎం జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్దేశించారు. ఇప్పుడు ప్రధాని పర్యటన సమయంలో అమరావతి రైతులు కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక పార్టీ నేతలకు ప్రధాని మూడు రాజధానులు, పొత్తుల అంశంపైన స్పష్టత ఇస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు వ్యవహారం తేలే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ప్రధాని పర్యటన ఏపీ భవిష్యత్ రాజకీయాలపైన క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉండడంతో మోదీ విశాఖ టూర్ మరింత ఆసక్తి పెంచుతోంది.